2022 వన్ ఇండియా తిరు ఛాంపియన్స్ ట్రోఫీలో డిపెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగిన టీమిండియాపై శ్రీలంక విజయం సాధించడంతో సెమీఫైనల్ ఆసక్తికరంగా మారింది. గురువారం ది ఓవల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో టీమిండియా శ్రీలంక చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 321 పరుగులు చేసింది. దీంతో శ్రీలంకకు 322 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం 322 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత 48.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది. ఛేదనకు దిగిన శ్రీలంకను కట్టడి చేయడంలో బౌలర్లు విఫలమయ్యారు. శ్రీలంక ఓపెనర్ గుణతిలక, కుశాల్, మెండిస్ అర్ధ సెంచరీలతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. తాజాగా శ్రీలంక విజయం సాధించడంతో గ్రూప్ బి లో భాగంగా భారత్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు తలో మ్యాచ్ నెగ్గడంతో ఇంకో మ్యాచ్ నెగ్గిన 2 జట్లు సెమీస్ చేరతాయి. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ పోరు రసవత్తరంగా మారింది. భారత్ తమ చివరి మ్యాచ్ లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. గ్రూప్ స్టేజ్ లో భాగంగా జరిగే మ్యాచ్లకు సోమవారం చివరి రోజు. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల్లో కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా మిగతా 3 జట్లతో పోలిస్తే మెరుగైన రన్ రేట్ను కలిగి ఉంది. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే భారత్ 3 పాయింట్లతో సెమీస్ కు అర్హత సాధిస్తుంది. అదేవిధంగా పాకిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య జరిగే మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయితే దక్షిణాఫ్రికాకు ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా సెమీస్ కు అర్హత సాధిస్తోంది. గ్రూప్ ఈలో భారత్ 2 పాయింట్లతో పాటు 1.272 నెట్ రన్ రేట్ తో అగ్రస్థానంలో ఉంది.